हाय फ्रेंड्स, वेलकम टू आनंद निलयम व्लॉग्स। टेस्टी टेस्टी क्रिस्पी कॉर्न रेसिपी एला चेयालो ई वीडियोलो चूद्दाम। मुंदैते नालुगु कॉर्न्स नि तीसेसुकोनी अविटि गिंजल्नि वोल्चुकोनि पक्कन पेट्टुकोवालन्नमाट। नेक्स्ट अयिते स्टव् वेलिगेट चेसुकोनि बौल् पेट्टेसुकोनि బాయిల్ అయిన నీళ్ళలో ఈ కార్న్ వేసేసి 80% వచ్చే వరకే ఉడకనివ్వాలి, లేదంటే 100% ఉడికిందంటే మొత్తం మెత్తగా అయిపోతుంది। సో నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసి ఉడికించుకోవాలన్నమాట టేస్ట్ కోసం। నెక్స్ట్ అయితే ఈ నీళ్ళని మనం ఫిల్టర్ చేసుకోవాలి। ఒక డ్రాప్ నీళ్ళు కూడా ఉండనివ్వకూడదు, మొత్తం గింజలే ఉండాలన్నమాట। సో అప్పుడు మనకి రెసిపీ టేస్టీగా వస్తుంది। నెక్స్ట్ అయితే ఇవి చల్లారనివ్వాలి। నెక్స్ట్ ఇవి వేపడం కోసం మనం గార్లిక్, వెల్లుల్లి ఉంటుంది కదా అది పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అలా తగులుతుంటే చాలా బాగుంటుంది। నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా పొడుగ్గా కోసేసుకొని, మిరపకాయలు మధ్యలో నుంచి కోసుకొని ఇవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట। సో చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి। కావాలంటే ఆనియన్స్ మీరు పొడుగ్గా కట్ చేసుకున్న అవసరం లేదు, చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, దీనికి బదులు మీరు స్ప్రింగ్ ఆనియన్స్ వేసినా బాగుంటుంది। నెక్స్ట్ అయితే ఈ చల్లారని ఇచ్చాక ఇవి ఒకసారి కూల్ వాటర్తోని కడిగి ఆ వాటర్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి, డ్రాప్ కూడా ఉండనివ్వకుండా ఫిల్టర్ చేసుకోవాలి। ముందే చెప్తున్నాను, వాటర్ ఉంటే ఏంటంటే మనకి సరిగ్గా కాదు రెసిపీ, అందుకనే డ్రాప్ కూడా ఉండనివ్వకూడదు। నెక్స్ట్ అయితే వేపుడుల కోసం, వేపడం కోసమని పెప్ప పౌడర్ లేదు నా దగ్గర, అందుకనే పెప్పర్నే దంచుకొని పౌడర్లా చేసుకుంటున్నాను। నెక్స్ట్ అయితే ఈ కార్న్స్లలో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసేసి, నెక్స్ట్ మనం దంచిపెట్టుకున్న పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని, నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి। నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని అందులో ఆయిల్ పోసేసుకోవాలి ఫ్రై కోసం అని చెప్పేసి। కొన్ని కొన్ని కార్న్స్ తీసుకుంటూ, కార్న్స్ గింజలు తీసుకుంటూ అందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసుకుంటూ। నెక్స్ట్ ఇది సైడ్కి ప్యాన్ ప్లేట్ పెట్టుకోవాలన్నమాట అడ్డుగా, లేదంటే అది చిత్తేస్తుంది। సో ఇలా ఫ్రై అయిపోతాయి, దీనిలో ఒక పేపర్ టిష్యూ పేపర్స్ వేసేసుకొని ప్లేట్లో అందులో వేసేసుకోవాలి। నెక్స్ట్ అయితే ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసేసి, మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసేసి అందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయని వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ అయితే ఇందులో ఆనియన్స్ ఉంటే చిల్లీ సాస్ అండ్ టమాటో కెచప్ వేసేసి కలిపేసుకొని, తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకొని కలిపేసుకొని ఈ ఫ్రై చేసుకున్న కార్న్ ఇందులో వేసేసుకొని మంచిగా టాస్ చేయాలన్నమాట। ఇలా టాస్ చేస్తే మన క్రిస్పీ కార్న్ రెడీ, అంతే। సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకొని పైకేని కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని టమాటో కిచప్ వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది। నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేసిన కామెంట్లో చెప్పండి। ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్।